దేవుని వందనాలు రెండవ దినవృత్తాంతముల గ్రంథము అధ్యాయ ముప్పై అయిన తర్వాత మిక్కిలి హోషపోతార్గముగా ప్రవర్తించిన ఇస్రాయెల్ రాజని హజతో స్నేహం చేశాను అని రాయబడింది ఏదే అయిన తర్వాత మరి గిలాది మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అహాబుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రులు చుట్టుముట్టినప్పుడు అక్కడ దేవుడు ప్రార్థన చేసినప్పుడు విడిపించాడు తర్వాత మరలా మూడు దేశాలు వారు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు అసలు యుద్ధం చేయకుండానే మరి విజయం ఇచ్చాడు చాలా ఆస్తుతో వారు వచ్చే చాలా ఘనంగా వచ్చారు చుట్టుపక్కల రాజ్యాల మీద కూడా దేవుని భయం వచ్చింది యుహోవ యుద్ధం చేస్తాడని గుర్తురిగి వారందరూ భయపడినట్టుగా చూస్తున్నాం ఇవన్నీ అంతేకాకుండా అతను దేవుని ఎందు భయభక్తులు కలవాడాయి మరి ఉన్నత స్థలాలు తీసివేసి దేవతా స్తంభాలు తీసివేసి దేవుని భయభక్తులు కలిగి ప్రజలందరినీ కూడా ధర్మశాస్త్రం బోధించి మంచి న్యాయం చేసే వారిని సిద్ధపరిచి మరి కరెక్ట్గా న్యాయం చేయండి అని చెప్పి రాజ్యమంతా కూడా తను కూడా తిరుగుతూ ప్రకటించి ప్రజలందరినీ కూడా యహో వైపు తిప్పినవాడు యహో రాజు మంచి రాజు అయితే మరలా ఈ ఇన్ని యుద్ధాలు ఇన్ని మేళ్లు దేవుడు చేసిన తర్వాత కూడా ఆహాబుక్ మళ్ళిన హజ్యాతో స్నేహం చేసి మరి వారు వాడలు సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం పోవాలని వాడలు సిద్ధపరిచినప్పుడు ఒక ప్రవక్త వచ్చి చెబుతాడు నీవు దుష్టులతో స్నేహం చేస్తున్నావు దర్మార్గులతో స్నేహం చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ కార్యమును భంగం చేస్తాడని చెప్పినప్పుడు ఆ వాడలు ఎళ్ల క్రితమే బద్దలైపోయినట్లుగా చూస్తున్నాం తా అయితే యహోషపాత రాజు మరి ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాలు వేలాడు అతడు చాలా యథార్థంగా ప్రవర్తించాడు అతడు మరణించాడు ఈ ఇరవై ఒకటో అధ్యాయం చదువుదాం రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం యహోషపాత తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చింతను దావిదు పా పొరమందు పాతి పెట్టబడిను అతని కుమారుడిని హోరం అతనికి బదులుగా రాజేయను యహోషపాత కుమారు అయిన అజర్య ఎహియేలు జకర్య అజర్య మిషాయేలు మిఖాయేలు షపాట్య అని వారి ఇతని సహోదరులు వీరందరూ ఇస్రాయల్ రాజు యహోషపాత కుమారులు వారి తండ్రి వెండి బంగారములను ప్రశస్త వస్తువుల అనేకములు యోధా దేశంలో ప్రాకారం గల పట్టణములను వారికి ఇచ్చాను అయితే యహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యం ఇచ్చాను అని రాయబడింది ఈ యోహోరామే యహోరాముకి అహాబు యజబెలు కుమార్తెను అతల్యాన్ పెళ్లి చేసింది ఇతనికి ఇతడు జ్యేష్ఠుడు కాబట్టి ఇతనికి రాజ్యం ఇచ్చి అతని సోదరులకి ప్రశస్త వస్తువులు వెండి బంగారములు బహుమానములు మరి ప్రాకారం గల పట్టణాలు ఇచ్చాడు ఈయన జ్యేష్ఠుడు కాబట్టి రాజ్యం ఇచ్చాడు రాజ్యం ఎక్కువ కదా జ్యేష్ఠుడికి రాజ్యం ఇచ్చాడు జ్యేష్ఠుడికి రాజ్యం ఇచ్చినప్పుడు యొహోరామ్ తన తండ్రి రాజ్యమును ఎలా ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇస్రాయేల్ అధిపతుల్లో కొందని హతము చేశాను తనకు రాజ్యం ఇచ్చినా సరే తృప్తి పడకుండా తన సోదరులందరినీ చంపేసినట్టుగా చూస్తున్నాం ఎందువల్ల చంపేశాడు అంటే రెండవ రాజుల రెండవ రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇతడు ఆహాబు కుమార్తెని పెళ్లి చేసుకుని కనుక ఆహాబు కుటుంబకుల బలిన ఇతడు ఇస్రాయల్ రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించు యహో దృష్టికి చెడు రాయబడింది కాబట్టి ఇతడు అహాబు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన సోదరులందరినీ చంపేశాడు యహోషా పాతు ఆహాబు కుమార్తెని చేసుకోవటం వలన తన ఆహాబుతో బియ్యం అందడం వల్ల ఆహాబ్ కుమార్తెను తన కొడలా చేసుకోవటం వలన వాళ్ళ మార్గంలో నడుచుకుని దుర్మార్గుడిగా ప్రవర్తించినట్లుగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినట్లుగా తన సోదరులు తన సంత తన తమ్ముళ్ళందరిని చంపేసినట్లుగా చూస్తున్నాం నిహోషపాత చేసిన ఈ పొరపాటులో ఇప్పుడు తన సంతతంతా కూడా నాశించిపోయింది యూహర్షపాతి ఎంతో భక్తిపరుడు భయభక్తులు గలవాడు కానీ తను ఒక దుర్మార్గులతో భీము అందడం వలన తన కుమారులందరూ చనిపోయారు యుహరాము అక్కడే మిగిలాడు ఇక్కడ మనం చూస్తే అయితే దేవుడు రాజ్యాన్ని తీసేద్దామంటే దేవుడు దావీతో యోధారాజ్యాన్ని సదాకాలం నిలుపుతానే ఒక దీపం నిలుపుతానని వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన చంపకుండా దేవుడు ఉంచాడు ఆ సంతతనలా ఆ రాజ్యాన్ని అలా ఉంచాడు దేవుడు యోహరామయ్య ఆయన ఆరంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడు అతడు ఎరుషలేములో ఎనిమిది సంవత్సరం లేను అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతే వారు నడిచిన ప్రకారంగా ఇస్రాయల్ రాజుల మార్గం ముందు నడిచాను అతను యహో దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించిన రాయబడింది అయితే దేవుడు దావీతో చేస్తున్న నిబంధన బట్టి ఈ రాజ్యాన్ని ఉంచుతున్నాడు ప్రతికూలంగా ఉన్నా సరే ఈ దీపాన్ని నిలుపుతానని దావీ చేసిన భక్తిని బట్టి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు వాళ్ళని నశింప చేయటం ఇష్టం అలా ఉంచాడు అతని దినంలో ఇంక దేవుడు శత్రువును రేపడు ఎప్పుడైనా సరే దేవుడి మాట వినప్పుడు ఎవరైనా సరే దేవుని మాట విన్నప్పుడు దేవుడు శత్రువులు లేపుతాడు ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు తన తనకు శత్రువులు లేపుతున్నట్టు చూస్తున్నాం తిరుగుబడి యోదావారి అధికారం తులసి తమకొక తమకు ఒక రాజును చేసి కొనగా యుహోరాము తమ తన చేతి అధికారులను వెంటబెట్టుకుని తన రథముల నీటితో బయలుదేరి రాత్రివేళ లేచి తను చుట్టుకున్న యోధోమీలులను రథాధిపతులను హతం చేశాను కాగా నేటి వరకు జరుగుచున్నట్లు యదోమీలు యోదావారి చేతి క్రింద ఉండగా తిరుగుబడిది ఒక్కొక్క రాజ్యాన్ని దేవుడు శత్రువు లేపుతాడు జయించాడు కానీ ఆయనను వారు తిరుగుబడ్డారు యువరామ్ తన పితరుల దేవుడైన విసర్జించినందున లెబ్నాయు అతని చేతి క్రింద నుండి తిరగబడి చుట్టుపక్కల వారందరూ ఆయన మీద తిరగబడినట్లు చూస్తున్నారు మరియు అతడు యోధా ఎందును బాలిపేట కట్టించి ఎరుసులేం క్రాపరుస్తులు దేవుని విసర్జించినట్లు చేశాను తండ్రి ఏమో దేవుని వైపు ప్రజలందరినీ తిప్పాడు కానీ ఈ ప్రజ ప్రజలందరినీ దుర్మార్గంగా విగ్రహారధన వైపు తిప్పినట్లుగా చూస్తున్నాం యోధా వారిని విగ్రహ పూజకు లోపరిచేను అని రాయబడింది రాజు వారందరినీ కూడా వక్ర మార్గంలో వారిని త్రిప్పేసినట్లుగా మనం చూస్తున్నాం పన్నెండో వచనం చదువుకున్నాం అంతట ప్రవక్త ఏలి ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపాను నీ పితడకు దావిదునకు దేవుడిని యహోవాసాలుగా నీవు నీ తండ్రిని హోషపాత మార్గంలో ఎ యోధా రాజుని ఆశామార్గమైన నడవకంటే నీ తండ్రి మార్గంలో కానీ నీ తాత మార్గంలో కానీ నడవకుండా ఇస్రాయెల్ రాజుల మార్గంలో నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారములు చొప్పున యోధాను ఎరుసులేం కాపు వ్యభిచరింపచేసి నీకంటి యోగ్యులని నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను చంపి ఉన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనులన్నింటినీ మొత్తును అని నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివైయుందువు దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును మరియు యుహోవా యుహోరావు మీదకి ఫిలిస్తీన్ కూషీయులను చేరున అరబీలను రేపగానే రాయబడింది ఒక లెట్రాస్ పంపించాడు నీవు యూహో మార్గంలో నడవకుండా విగ్రహారధర దేవుడి దృష్టిలో వ్యభిచారం అని చెప్పబడింది నువ్వు ఈ ప్రజలందరినీ వ్యభిచరింపచేసి నీ తండ్రి మార్గంలో గాని నీ తండ్రి నీ హోషపాత మార్గంలో గాని నీ తాతైన ఆశా మార్గంలో కానీ నువ్వు నడవకుండా నువ్వు ఇస్రాయల్ మార్గంలో దుష్ట దుష్టమార్గు నడిసి నీకంటి యోగ్యులైన సోదరులను చంపేశావు కాబట్టి దేవుడు నీకు కుదర రోగం పుట్టిస్తాడని ప్రకటించి చేశాడు అంతేకాదు శత్రులను కూడా దేవుడు లేపాడు కుదర అది దినదినం అది పెరుగుద్ది ఆ రోగం అది నీకు స్వస్థ పొందవని చెప్పాడు అంతేకాకుండా ఏమేమి మొత్తుతాడంటే కాబట్టి గొప్ప తెగులు చేత ఎహవారు నీ జనులను మళ్ళీ ఈయన్ని మొత్తటమే కాదు నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనం నీ మొత్తును చూడండి జనుల మొ నరుల మొత్తటమే కాదు వస్తు వాహనాలను కూడా దేవుడు మొత్తినప్పుడు సమస్తం తుడిసి దేవునికి విరుద్ధంగా లేని స్నేహస్థం నిలవదు దేవునికి విరుద్ధంగా ఏదో మరి వరిదెలదు యథార్థ మార్గులు నడుచుకుంటున్న దేవుని సేవకు విరుద్ధంగా ఉంటే కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు దేవుడు న్యాయవంతుడు అందరి పక్షము నుండి న్యాయం చేసే దేవుడు కాబట్టి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో ఆయన ఆయన కనులు పరీక్షిస్తే తన ఎడలు యథార్థంగా ఉంటూ భయభక్తులు కలిగొన్న బిడల్ని ఆయన బలపరతాకి చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు కదా వస్తువాహనములన్నింటినీ కూడా మోతుతాడు నీ పిల్లల్ని నీ జను కూడా మోతుతాడు యోహో గొప్ప తెగులు చేత కాబట్టి గొప్ప తెగులు చేత యహోవా నీ జనులను నీ పిల్లలు నీ భార్యలు నీ వస్తువాహనులన్నింటినీ మొత్తును నీ ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగిపోయి దినక్రమేణా వ్యాధి చేత నీ పేగులు పడిపోవును మరి యహోవా యహోరాం మీదకి పిలిస్తీలను కూషీయులను చేరున్న అరబీలను రేపగా దేవుడే రేపాడు శత్రువులు అని వ్రాయబడింది వారు యోధ చూడండి ఒక దేవుడు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఎవరు వారిని రక్షించగలరు ఎవరు వారిని విడిపించగలరు ఒక వ్యక్తికి దేవుడు విరుద్ధంగా లేస్తే చాలా ప్రమాదం ఒక వ్యక్తికి దేవుడు విరుద్ధంగా కలిస్తే చాలా ప్రమాదం మనుషులు గుంపులు గుంపులుగా వ్యతిరేకంగా చేసినా దేవుడు ఆ వ్యక్తి పక్షం నుంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడే శత్రువైనప్పుడు అయినప్పుడు ఎవరు విడిపించగలరు ఎవరు విడిపించలేరు కాబట్టి దేవుని దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తన కలిగిన ప్రతిబిడ్డ నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని ఎదుటి యోగ్యమైన ప్రవర్తన ఉండాలి భయభక్తులు ఉండాలి దేవుడు వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యానికి లోబడాలి దేవుని వాక్యానికి లోబడి దేవుని ఎందు భయభక్తులు నిలిపి దేవుని మార్గంలో రాజులైనా మామూలు ప్రజలైనా సామాన్యులైనా ఎవరైనాను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవునితో నడుచుకున్నప్పుడు శాశ్వతమైన ఆశ్రూచన ఉంటది కానీ తాత్కాలికంగా అతిశయించి గర్వపడి అహంకారపడి మేమేదో గొప్పాలం అనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు ఇక్కడ తనకంటే యోగ్యులైన తన సోదరులందరినీ చంపేశాడు దుష్టుల సహవాసంలోకి వెళ్ళాడు అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు నన్ను రాయబడింది సలహా ఇచ్చేవాళ్ళు దుష్టులైనప్పుడు మిగతా వాళ్ళు కూడా దుష్ట మార్గులు నడుస్తారు వాళ్ళు ఎవరన్నామని తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవరైనా కానీ సలహా ఇస్తున్నప్పుడు దుష్ట సలహా అయితే మనం విడిచిపెట్టాలి కానీ దాన్ని వెంబడించడానికి వీలు లేదు ఎందుకంటే దుష్ట సలహా ప్రక్కన వారి ద్వారా నేను ఇప్పిస్తాడు సాధారణడు ప్రక్కన వారి ద్వారా నేను మంచి మార్గం నడుస్తున్నప్పుడు ప్రక్కన వారి ద్వారా నీకు దుష్ట సలహా ఇప్పిస్తాడు నిన్ను నాశనం చేయటానికి దుష్టుడు చూస్తాడు కానీ నిన్ను బావి చేయటానికి దేవుడు చూస్తాడు దేవుడు కాని దేవుని సేవకులను నేను బాగు చేయాలని చూస్తారు కానీ దుష్టుడు నీకు కీడు చేస్తే ఉన్న మార్గంలోంచి నేను లాగేయాలని చూస్తాడు వస్తు మొత్తాడంట దేవుడు చూడండి ఇక్కడ అన్నింటినీ మొత్తగా మరియు యోహో శత్రులందరినీ రేపాడు శత్రులందరూ వచ్చేసారు వారు యోధా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగర్ నందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకుని పోయేరి అని వ్రాయబడింది వారందరినీ పట్టుకుని పోయారు శత్రువులు వచ్చేసి మాత్రమే ఎత్తుకుపోయారు దొరికిన వస్తువు సమస్త పదార్థాలని చూడండి అన్నదమ్ములకు దక్కవలసింది తనకు రాజ్యం ఇచ్చి తను చేస్తాడు కాబట్టి గణపరిచి తండ్రి తనకు రాజ్యాన్ని ఇచ్చాడు కదా దాని తనకంటే చాలా తక్కువే కదా తన సోదరులకు ఇచ్చిన మంచి మంచి వస్తువులు మరి మంచి మంచి వస్తువులు పట్టణాలే కదా వారికి ఇచ్చాడు రాజు న్యాయంగానే తండ్రి ఇచ్చాడు కదా తన రాజ్యాన్ని పాలించుకుంటూ తన తన అన్నదమ్ములను కూడా బ్రతకనివ్వాలి కదా తన సోదరులను కూడా బ్రతకనివ్వాలి కదా అయితే అవి కూడా తనే తీసుకుందామని వారందరినీ హతం చేసి తన సొంత తండ్రి బిడ్డలందరినీ హతం చేసినప్పుడు దేవుడు శత్రువులకి మొత్తం అప్పగించేసినట్లుగా చూస్తున్నాం వారు వచ్చి మొత్తం ఎత్తుకుపోయారు ప్రశస్త వస్తువులన్నీ తీసుకొని పోయారు భార్యలను తీసుకొని పోయారు పిల్లలను తీసుకొని పోయారు కుమారుల ఒక్కడిని కనిష్ఠుడైన ఒక్కడిని మాత్రమే మిగిల్చారు అంతేగాని మిగతా అందరిని తీసుకొని పోయారు మొత్తం తీసుకొని పోయి దొరికిన సమస్త పదార్థములను తీసుకొని పోయారు నగర్ నందు దొరికిన సమస్త తన తమ్ముళ్ళ నుంచి ఏ అయితే లాగేసుకున్నాడో అవన్నీ కూడా శత్రువులు ఎత్తుకుపోయారు అంతేకాదు భార్యల్ని బిడ్డల్ని మొత్తాన్ని ఎత్తుకుపోయారు ఇదంత అయిన తరువాత యహోవా జాలని వ్యాధి చేత అతడు ఉదరమున మొత్తినందున రెండు సంవత్సరాల వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతడు పేగులు పడిపోయి బహు నొందుచు అతడు మరణమైన నిజంగా ఇతని మరణం చూస్తున్నప్పుడు చాలా జాలేస్తుంది చాలా ఘోరంగా ఎలాంటి ఎలాంటి రాదు లేడు అసలు చాలా ఘోరంగా ఈయన అపజయం పాలైనట్లుగా మరి వ్యాధి రాజవైద్యులు ఉంటారు కానీ దేవుడు మొత్తింది రాజవైద్యులున్నా ఏ వైద్యం చేసినా అది ఆశీర్వదించబడదు అది స్వస్థత రాదు దేవుడే మొత్తినప్పుడు డాక్టర్ లోక సంబంధమైన డాక్టర్లు ఏమీ చేయలేరు పేగులు పడిపోయి బహు వేధ అతడు మరణమయ్యేను అని రాయబడింది రెండు సంవత్సరాల వ్యాధి బలమవుతూ అతడు భయంకరమైన వేదన అనుభవిస్తూ అతడు మరణమయ్యాడు అతని జనులు అతని పితరులు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు అతడు ఏలని ఆరభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడు ఇరుశలేములు ఎనిమిది సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను రాజుల సమాధుల్లో కాక దావిత వేరు చోట జనులు అతన్ని పాతి పెట్టి ఇతడు ఎవరికి ఇష్టం మరణించాడు అని రాయబడింది ఇతడు ఒక ఉండి ఎంతో ఘనతగా మరణించవలసిన వాడు ఇతడు దేవునికి విరుద్ధంగా చేసిన కార్యాలకి దేవుడు మొత్తినందున ఏం చేస్తున్నాడు ఇతడు ఎలా చనిపోయాడు బహుహీనంగా ఎవరికి ఇష్టం లేనివాడై మరణించినట్లు చూస్తున్నాం ప్రసంగి గ్రంథము ఆరో అధ్యాయం వచనంలో వాడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నిన్నెడలా వాని గతి కంటే పడిపోయిన పెండం యొక్క గతి మేలని నేను అనుకునిచున్నాను అని వ్రాయబడింది ప్రసంగ గ్రంథం ఆరు మూడులో ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు బైబిల్లో సమాధి తగిన రీతిని గౌరవంగా సమాధి చేయబడటం చాలా ఘనంగా ఎంచబడద్ది మరణాన్ని దేవుడంతా ఘనంగా చేస్తాడు తన ఎందు భయభక్తులు మనం యాకోబు మరణాన్ని చూసినప్పుడు అతడు రాజు కాదు రాజు కుమారుడు కాదు కానీ అసలు ఐగిప్తీలందరూ ఏడ్చారని బహుజన సమూహము ఆయన మరణాన్ని ఘనంగా చేస్తాడు యాకోబు మరణాన్ని దేవుడు చాలా ఘనంగా చేసినట్లుగా చూస్తాం ఇక్కడ చూడండి వా ఆ విధంగా మరణించిన వాడి గతి కంటే పడిపోయిన పెండము యొక్క గతి మేలు అంటున్నాడు అది వెలుగు చూడకుండానే పడిపోయిన పెండం ఇంకా భూమి మీదకి రాకుండా పడిపోయిన పెండం గతి మేలు అని రాయబడింది కాబట్టి ఇతడు ఎవరికి ఇష్టం లేనివాడై దేవునికి ఇష్టం లేనివాడు ప్రజలకి ఇష్టం లేనివాడు ఎవరికి ఇష్టం లేనివాడై అతడు మరణించినట్లుగా చూస్తున్నాం దేవునికి దేవునికి విరుద్ధంగా నిలబడితే దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు అంతేకాదు నీతి తనకంటే యోగిలిన సోదరుల్ని అతడు చంపించి దురాశపురుడై దుర్మార్గుడై వారిని వారిని కూడా దోసుకుని తాను ఇచ్చిన తృప్తి పొందకుండా మార్గంలో అతల్య అతన్ని నడిపించినట్లుగా చూస్తున్నాం అయితే ఈతను ఒక కుమారుడు మాత్రమే వారు విడిచిపెట్టారు ఎందుకు ఒక విడిచి విడిచిపెట్టనిచ్చాడు దేవుడు అంటే ఇక్కడ మరి యోధా గోత్రం కొనసాగించబడాలి కాబట్టి దేవుడు ఒక కుమారుడిని అట్టి పెట్టినట్లు చూస్తున్నాం ఇరవై రెండో అధ్యాయం అరవీలతో కూడా దండు విడి చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరినీ చంపారు గనుక ఇరుస్లేం కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజు చేశారు అహజ్య రాజు అయ్యాడు అహజ్య రాజు అయినప్పుడు ఇతర అతని కుమారుడు అహజ్యా అహజ్యా రాజు అయినప్పుడు ఆ సమయంలోనే యోధా యోధా మీద దేవుడు యోహుని రాజుగా చేసినప్పుడు యోహు యుద్ధానికి వెళ్ళి వచ్చి అక్కడ గాయాలు స్వస్థపరచుకోవడానికి రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు యోహు ఈయన మీద యుద్ధం వచ్చాడు అహాబు కుమారుడు మీద యుద్ధం చేటాకి వచ్చినప్పుడు ఆయన పలకరిస్తానికి వెళ్ళాడు ఈయన అహాబు కుమారి నిహోరామ్ని ఉన్నాడు నేను పలకరిస్తానికి ఈ వెళ్ళినప్పుడు ఆ సమయంలో యహూ ఆహాబు సంతత నిర్మూలన చేయటానికై దేవుని చేత పంపించబడినవాడు యహూ రాజుగా అయ్యి వెళ్ళినప్పుడు ఈ ఈయనతో పాటు ఆ యహో అహాబు కుమారి నిహోరామ్తో పాటు ఈ ఆయన మేనమామ కదా ఆయనతో పాటు మరి రథం వేసుకుని వచ్చినప్పుడు యోహు యోధారాజ కుమారుడైన ఈ అహస్యాన్ని కూడా చంపేసినట్లుగా చూస్తున్నాం అతను కూడా చనిపోయాడు ఈ యహోరాము కుమారుడు ఒకడైన కుమారుడు ఇతను కూడా చనిపోయాడు అయితే కుమారుడు చనిపోయిన ఎంత దుష్టరాలు ఈ అతల్లే మనం చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతం గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదవ విషయంలో అహజ్యత లేని అతల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యోదావారి సంబంధులకు రాజు రాజవంశ రాజులందరినీ కూడా రాజవంశజులందరినీ హతం చేశానని రాయబడింది ఏమి కూడా చూడండి యహోరాము రాము రాజయ్యము ఏమో భర్త రాజయ్యము తన సోదరు చంపేస్తే తన కొడుకు చచ్చిపోయిన తెలిసి అతల్లి లేచి యోధా రాజవంశంలో ఉన్న వారందరినీ కూడా చంపేసింది ఎవరిని మిగిలిన వాళ్ళు అయితే యహోషభ అని వాళ్ళ మేనత్త ఆ పసిపిల్ల మేనత్త యహోష యహోయాదని యాజకుడు భార్య ఈమె ఈమె రాజకుమార్తె ఈమె ఏం చేసిందంటే ఒక కుమారుని యోవాశ అని ఒక బాలుని పసివాడిని దాతో కూడా మందిరంలో దాసింది ఎందుకంటే యోధా గోత్రాన్ని ఎలాసింది రాజులు కాబట్టి ఈ అతల్య రాజవంశం వంశస్థులందరినీ కూడా వంశస్థులందరినీ కూడా హతము చేసి ఆమె రాజ్యానికి వచ్చి ఆరు సంవత్సరాలు పరిపాలించింది అయితే యుహోషభ మరి యుహోయాద అనే యాజకుడు మందిరంలో గర్భగుడిలో ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దాసి ఏడో సంవత్సరం ఆయన యోవాషను రాజుగా చేసినట్లు చూస్తున్నాం యొహోషాతో దేవుని మాట వినకుండా అన్యుడితో సాంగత్యం చేసి అనుడైన యజబెలు ఆహాబులు దుష్టులు వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు వాళ్ళ కుమార్తెని వీరు చేసుకోవటం వలన ఈ కుమారుడు జ్యేష్ఠుడైన కుమారుడు తన కుమారులందరినీ హతం చేశాడు తర్వాత ఒకడు మిగిలితే ఆ ఒక్కడు కూడా ఇద్దరులో చనిపోయాడు ఆయన సంతతిని రాజవంశస్థులందర్నీ కూడా మరి ఆ అతల్య అండ్ యహోషపాత కోడలో హతము చేసి ఆమె రాజ్యానికి వచ్చినట్టు చూస్తున్నాం అయితే ఒక్క బాలుడిని పసివాడిని దాటితో కూడా వాళ్ళు యుహోష అనే యాజకుడి భార్య రాజకుమార్తె ఈమె పసివాడికి మేనత్ అవుతుందనమాట ఆమె యుహోయాద అని యాజకుడు మంచి యాజకుడైన వీరు గర్భగుడిలో దాసి తర్వాత ఆయన్ని రాజుగా చేసినట్లు చూస్తున్నాం ఇంత కీడు కరటకి కారణం ఏంటంటే యహోష పాతు రాజు ఆహాబుతో వేయమంది మరి వారు మార్గముల్లో తన తన కుటుంబాన్ని నడిపించుకోవటం వలన యువశ దైవభక్తులు ఎంతో భక్తి చేశాడు కానీ తన వంశమంతా సర్వనాశనం అయిపోయినట్లుగా ఈ ఒక్క యోవాష రాజే మిగిలినట్లుగా చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డలైన వారు దుష్ట సాంగత్యం మంచి నడవడానికి జరిపోద్ది కాబట్టి దేవుని బిడ్డలైన వారి మ్యారేజ్ విషయంలో ముఖ్యంగా దాని ఫలము శాపమే కాబట్టి ప్రార్థన చేసి కనిపెట్టి సంబంధాలు చూడాలి కానీ ప్రార్థన చేసి కనిపెట్టి 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 దేవుని వద్ద దేవుని చిత్తమో కాదో తెలుసుకుని దేవుని వద్ద కనిపెట్టి అడిగి దేవుని చిత్తంలో మ్యారేజ్లు జరిగించాలి కానీ లోకస్తుల ఇష్టానుసారంగా మ్యారేజ్లు జరిగించినప్పుడు ఎంతమంది లోకంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూడట్లేదు ఎంతమంది అత్తలు అంటే కోడలకు పడదు కోడలు అంటే అత్తలకు పడదు ప్రేమలు ఉండవు మరి వివాదాస్పదంగా ఉంటుంది వృద్ధాప్యంలో ఆదరణ లేకుండా మరణించేవారు అనేకలు ఉన్నారు మరి ఈ దినాల్లో కూడా మనం చూస్తున్న వృద్ధాప్యంలో ఆదరించేవారు లేరు తర్వాత వీళ్ళు కూడా వృద్ధులు అవుతారు దేవుడు వృద్ధుల్ని ఆదరించమని వాక్యం చెబుతుంది అయితే అలా కాకుండా ఎవరిష్టానుసారంగా వారు చేసి దేవుడు దీవించాలి అనుకుంటే కుదరదు ఆయన దైవభక్తి కలవాడే కానీ తను చేసిన ఒక్క వెయ్యి మందే విషయంలో పొరపాటు చేసినప్పుడు ఇంత కీడు తన కుటుంబానికి వచ్చింది రాజకుమారులందరూ ఒక విధంగా రాజవంశం అంతా నశించిపోయింది ఈ అవవాస రాజుని వీరు దాయమంటే ఆ సంతతి మిగిలింది తప్ప లేకపోతే సంతతి మిగల్లేదు ఒక్కొక్కడే ఒక్కొక్కడే సమస్తం అయిపోయినట్లుగా చూస్తున్నాం ఒక్కొక్క కుమారుడు విషయంలో పొరపాటు చేసినందుకు మొత్తం రాజ్యం అంతా మరి ఆ రాజవంశస్థులందరూ నశించిపోయినట్లుగా చూస్తున్నాం కాబట్టి దుష్టుల సహవాసం దుష్టుల బంధుత్వం దుర్మార్గులతో ఎంత ఆస్తి పరలినా వాళ్ళెంత ధనధాన్యాలు వెండి బంగారం కలిగిన మారైనా వారి లోకంలో చాలా గనులుగా ఎంచబడిన వారితో వీరి అందటం వలన అది దేవుని బిడ్డలకి ఆశీర్వాదం కాదు తర్వాత కూడా అది దీవిని కాదు మంచి గింజలు వేస్తే ఎందుకు చేదు గింజలు వచ్చిన చేదు కాయలు కాస్తని అంటాడు యశాగ్రంథం అంటాడు చేదు చేదు ద్రాక్షాలు కాసినవి అంటాడు మంచి గింజలు వేస్తే చేదు ద్రాక్షలు ఎందుకు కాసినవి అంటాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారు మ్యారేజ్ల విషయంలో చాలా జాగ్రత్త కలిగి పై ఆకారానికి పై స్థితిగతులకి అందచందాలకి వీటికి మోసపోకుండా దైవ భయంతో దేవునితో కనిపెట్టి ఎందుకంటే మనకంటే దేవుడు అది కూడా ఈ అంతరంగాలు చూస్తాడు కాబట్టి వారి భవిష్యత్తు ఆయన చూస్తాడు కాబట్టి వారి భవిష్యత్తు క్షేమంగా ఉండాలంటే రాజీకి రాకూడదు రాజీకొచ్చి మ్యారేజీలు చేయకూడదు రాజీకొచ్చి మ్యారేజీలు చేస్తే దానివల్ల కీడే కానీ మేలెంత మాత్రం ఉండదు కాబట్టి దేవు శాశ్వతమైన కీడు కాబట్టి దేవుని బిడ్డలైన వారు గుర్తెరిగి ఆ రీతిగా తమ బిడ్డలకు మ్యారేజ్ చేసే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని అందుకే దుష్టులతో సహవాసం మనకు ఉండకూడదని కొరింది పత్రికలో రాయబడింది అన్నిటికి అసలు పరిశుద్ధుడికి అన్నిటితో పాలు ఎక్కడిది అని వ్రాయబడింది కాబట్టి దేవుని బిడ్డలైన వారు గుర్తెరిగి ఆ సాంగత్యం నుంచి విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు మంచి సంబంధాలు మన బిడ్డలకి వాళ్ళు పేదవాళ్ళైన దైవభక్తి గల వారిని చేసినప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడింది సంపదలో సిరి సంపదలు అన్ని దేవుడే ఇస్తాడు ఆశ్రవించేది దేవుడు కాబట్టి ఆ రీతిగా బిడ్డలందరూ ఉండాలని దేవుని పెరట నేను ప్రకటిస్తున్నాను దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థించుతున్నాను ప్రీతండ్రి పరిశుద్ధుడ మీ కొందనాలు స్తోత్రాలు చేస్తున్నాం వాక్యంలో పొరపాటు ఉంటే క్షమించండి బిడ్డలందరినీ మీరు దీవించండి వాక్య విన్న బిడ్డలను ఆయన వాక్య సారాంశాన్ని గ్రహించి ప్రభ వాక్యానికి లోబడి నీ కొరకు అర్పించుకుని ప్రభ తమ బిడ్డల మ్యారేజ్ విషయంలో భయభక్తులు కలిగి ప్రభ మ్యారేజ్లు జరిగించుటకును నేను సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి ప్రభ రీతిగా దుష్టుల సహవాసంలోకి వెళ్లకుండా కుటుంబాలు కుటుంబాలని నాశనం కాకుండా ఆశ్రదించబడిన కుటుంబాలకు ఉండాలంటే నేను భయభక్తుల వారిని తమ బిడ్డలను పెంచుకుని ప్రభా మ్యారేజ్ విషయంలో కూడా ప్రభావ ఎంతో వద్ద కనిపెట్టి ప్రభావ వారి మ్యారేజ్ చేసి మేలు పొందాలని ప్రభావ మ్యారేజ్ విషయంలో నన్ను నేటికి లోబడకుండా ధనానికి స్థితిగతులకి పై ఆకారానికి లోబడకుండా ప్రభావ వారు నాయన స్తోత్రం రాజీ పడకుండా నాయన స్తోత్రం తండ్రి నీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రభా నీ నడిపిన ప్రకారం చేసి ప్రభా నీ చేత దీవించబడే వారిగా సర్వసంపద నీ చేతిలో ఉన్నాయి గనక ప్రభా నీ ద్వారా వచ్చి ఆశ్రెట్ వారు పాత్రులు ఉన్నట్లు బిడ్డలను సిద్ధపరచమని అట్టి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం ఆ బిడ్డలకు కావాల్సిన పర్లోక జ్ఞానం అనుగ్రహించి మీ నామకు మహిమా ఘనత ప్రభావం పొంది ఈ వాక్యం బిడ్డలందరినీ దీవించండి ఆయన ఏ రోగం ప్రభ ఈ కరోనా వ్యాధి అంటకుండా ప్రభ బిడ్డలందరినీ ప్రత్యేకపరిచి ప్రతి బిడ్డ కూడా ప్రభ ఇప్పుడు మానిస్తే పర్లోకం వెళతానా లేదని గ్రహించుకుని ప్రభ ప్రార్థనాత్మంతో వాక్యంతో ఈ సమయంలో ప్రభ సమయం సద్దినియోగపరచుకుని గంటల గంటలే ప్రార్థించేవారు కానీ వాక్యం చదివేవారు గాను ప్రభా అన్ని వరకు ఇంకా రహస్యంగా బైబిల్ పూర్తి చేయాలని చదివేవారు గాను అందరినీ సిద్ధపరచండి అని ఆయన మీకు తండ్రి సంఘబిడ్డలందరినీ వాకి ఉంటున్న ప్రతిబిడ్డని పరిపేరిన మీరు జ్ఞాపకం చేసుకుని దీవినకరంగా వారి జీవితాలు కట్టి మీ నామిక మహిమాగంతా ప్రభావం పొంది దీవించమని వారి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభా ఎంత కనిపెట్టి ప్రార్థించి వారి నిర్ణయాలు తీసుకునే వారిగా చేసి వారిని దీవించమని మహిం పదమని ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచండి బలహీనను బలపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి ఈ సమయంలో ఆయన దేశాల దేశాన్ని నశించిపోచుండగా దేశాన్ని కరుణించండిని నాయన మీకు వందనాలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజల్ని కరణించండి నాయన మీకు వందనాలు నాయన అయా ఆ మానవ హోమం నుంచి విడిపించండి నాయన మీకు వందనాలు ఆ క్రిముల్ని కాల్చివేయండి మీ పరిశుద్ధంతో నాయన కనికరించండి నాయన మీరు దాక్షిణ్య పూర్ణ ఉన్నారు మీరు నాయన దయ దయగల దేవుడైన కరుడుగల దేవుడ ఉన్నారు నాయన కనికరించి ప్రభావ మీ ఉగ్రత నుంచి మీరు విడిపి నాయన ప్రజల్ని విడిపించండి మహిమాగ్రత ప్రభావం పొంది మీరు దీవించమని ఏసు పరిశుద్ధ నావును బట్టి అడిగి కొంచెం నాన్ పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడ ఎండును గాక దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్